ఇంతకుముందు పర్వాలేదు, ఇప్పుడే కదా దారుణం ఎక్కువైపోయింది. ఫోన్లు ఎక్కువ వచ్చిన కాంచే చండాలం అయిపోయింది. అంతకుముందు అంటే కొంచెం భయపడేవాళ్ళు ఆడపిల్లని పంపించడానికి, ఇంట్లో కూడా పంపించడానికి ధైర్యం వచ్చేసారు ఆడపిల్లే కదా అని. ఆడపిల్ల ఏం చేస్తుంది, బయటికి ధైర్యం తిరుగుతుంది. మగపిల్లలు ఎంత తప్పు ఉందో ఆడపిల్ల కూడా ధైర్యంగా అలా తిరిగేస్తుంది. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చదువుకోవచ్చు, టైము వాళ్ళు మెయింటైన్ చేస్తే ఎక్కడ ఏమి జరగదు. ఫోన్లో మాట్లాడడం అలా ధైర్యం ఎక్కువ అయిపోయింది. మాకేమైందిలే, ఏదైనా పర్వాలేదని. అది కొంతమందికి ఓకే అవుతుంది, కొంతమందికి ఏమో ఇక ఇట్లా భయంకరంగా జరుగుతుంది. చాలా చోట్ల జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు ఎవరైనా? కొన్ని బయటకు వచ్చాయి కాదు ఇన్నాళ్ళు, ఇప్పుడు ప్రతిదీ న్యూస్లో వస్తుంది ఫోన్ వచ్చిన కానీ. అది అప్పుడు అది జరిగింది ఆపేశారా, అది ఫోన్లో చూపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఇంకెంత కష్టం. ఇప్పుడు చనిపోయింది ఆ పాప, నెల రోజులు, రెండు నెలలు, మూడు నెలలు బాధపడతారు. ఇప్పుడు అది చూపించిన కానీ, ఆ ఫోన్లో కనబడిన కానీ ఎన్ని సంవత్సరాలు ఎడుతారు వాళ్ళు? జరిగిందని జరిగింది జరిగింది, వాడు శిక్ష వేశారు అయిపోయింది, ఆపారా? ఆపలేదు. అది ఆగిందా మళ్ళీ ఎక్కడో అక్కడెక్కడో జరిగిందని మళ్ళీ న్యూస్ వచ్చింది, ఆగలేదు. కనీసం పోనీ ఫోన్లో వచ్చేది ఆగుతుందా? ఇంకా అది ఓ రన్నింగ్ అవుతుందా? తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. అంతా బాగుంది, కాకపోతే అది నెరవేరేదాకా ఇవ్వాలి కదా, ఎక్కడ అవ్వట్లేదు కదా. నేను అనేది చేసేది అన్నీ చేస్తున్నారు. అది కరెక్ట్గా రూల్ కరెక్ట్గా అయితే అంతా బాగుంటుంది. ఎవరు అందరు మాటలు చెప్తున్నారు, కరెక్ట్గా నెరవేర్చేది ఎవరు? చెప్తా, నేను చెప్తున్నా, మాటలు చెప్తున్నావు, నెరవేర్చేది ఎవరు? తన ఎవరు ఎవరు ప్రయాణాలు చేస్తే కరెక్టే సరిపోద్ది, ఎవరు చేయట్లా. ఆ ఒక్క నిమిషం అందరూ సీరియస్ అయిపోయి పెట్రోలు లేడీస్ బండి అక్కడ నాకు పెట్రోల్ కొట్టించంటే ఆ అమ్మాయికి ఏదో జరిగిందని చెప్పి పెట్రోల్ కొట్టినాయి ఇట్లా. సరే బాగుంది, రూల్ బాగానే ఉంది, కానీ ఏది అది ఎంతవరకు? కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి. నేను ఆడపిల్లని, నాకు ఆ వయసు వచ్చిన ఆడపిల్ల ఉంది, కానీ ఆడపిల్లకి అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు. మగపిల్లడికి కూడా ఆలోచించాలి, ఆ పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని వాళ్ళ ఆలోచనలు ఆలోచించుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. తల్లిదండ్రులు తప్పు ఉంది, సొసైటీ తప్పు ఉంది, అందరిది తప్పు ఉంది. వాళ్ళు కలెక్ట్ చేసుకోవట్లా, పక్కింటి పిల్లే కదా అని వదిలేస్తున్నారు. అది మా పిల్ల జరిగితే మన పిల్లని ఏడుస్తున్నారు. ఏదైనా ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు కరెక్టే చేసుకుంటే మన పిల్లలు మనం కరెక్ట్గా వాళ్ళు చేసే పని కరెక్టే చూసుకుని, ఇది ఏం చేస్తున్నాడు, ఇది ఫోన్లో ఏం ఆడుతున్నాడు చిన్నపిల్లోడు, ఆడపిల్ల ఏం చేస్తుంది, ఏం చూస్తుంది, ఏంటని చెక్ చేసుకోవాలి. అనుమానం కాదు, మన భయం అంతే. చేస్తే ఇది చట్టాలు ఎవరు అవసరం? ఒకప్పుడు వచ్చినాయండి, ఒకప్పుడు న్యాయం చట్టాలు చదువుకున్నవి ఉన్నాయా? ఏమిలో అయితే ఇప్పుడు ఆ రూల్ పెట్టినా ఎక్కడ నెరవేర్చట్లా. నేను అనేది అది బాగానే ఉంది, పెట్టారు పట్టుకున్నారు, తప్పలేదు. ఇప్పుడు అతనికి శిక్ష వేస్తారా, చంపేస్తారా? బాగానే ఉంది, అయిపోయింది, చంపేస్తారా? అబ్బాయిని అయిపోయింది, ఆ క్షణంకి అయిపోయింది, చచ్చిపోతున్నాడు ఆడు. ఆ చచ్చిపోతే ఆడు గుర్తొస్తుందని నేను తప్పు చేశానని ఇంకోటి చూస్తాడా? వాడిని చావకుండా కాలు చేతి తీసి ప్రతి వాడికి చూపించాలి, చేసేవాడికి అది. వాడు చెప్తాడు ఇదిరా నా పరిస్థితి అని చెప్తుంటే అవతల ఉన్నవాడికి భయం రావాలి. చేసేవాడికి చంపేస్తే క్షణం అయిపోద్ది ప్రాణం. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది, ఆ సురుకు తగులుతుంటేనే కదా మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. చంపేస్తే అయిపోద్ది ప్రాణం, పోద్ది. అవతల అమ్మాయి చచ్చిపోయింది, అవతల చేసినాడు చచ్చిపోతున్నాడు, మధ్యలో ఉన్నవాళ్ళు చేసినాడు అట్లా చేస్తున్నాడు అలా కాదు. నేను అనేది ఏంటంటే వాడికి చేసే ఇది ఇంకొకటికి భయం రావాలి. భయం లేదు, చచ్చిపోతుంది, ఎక్కడో కాల్ చేశారు చంపేశారు, ఎంతమంది చూశారు ఫోన్లో చూశారు, ఎందుకంటే భయంకరంగా సినిమాలు చూస్తున్నారు అలా అనుకుంటున్నారు. అలా కాదు, వాడిని అడి రోడ్లో పెట్టి కొడుతుంటే వాడు అరిసే అరుపులకి యవనస్తులు అందరు దడవాలి. అమ్మో ఇలా చేస్తే ఇలా జరిగిద్దా, ఇంకో ఆడపిల్ల నేర్పిస్తే ఇలా జరిగిద్దా అని భయం రావాలి. భయం లేనప్పుడు ఎందుకు చంపేస్తావు? నేను ఏదో అన్నలో తల్లిదండ్రులు కోపం వచ్చి కొంచెం అన్నలో ఏండ్రం కలిపి చంపేస్తాను నేనే. సపోజ్ మా బిడ్డ ఏదో చేసి కోపం చంపేస్తా అయిపోయింది అలా కాదు. వాడు బ్రతికున్నాం కానీ ఇంకో ఆడపిల్లని చూడాలంటే ఉత్సపి యాకం చేసుకోవాలడు, భయపడాలి. అలా చట్టం వస్తే బాగుంటుంది కానీ చంపేస్తే వాడు ఆ మూమెంట్లో వాడు చేశాడు చచ్చిపోయాడు. నేను నా లెక్క అయితే నా బిడ్డ మా పిల్లలు కూడా ఉన్నారు, చేసేవాడు అవతలు చూస్తూ దడవాలి. అమ్మో చేస్తే మనకు అయ్యిద్ది, కాలో చేయి ఎరగొట్టడము, నడి రోడ్డు మీద వాడి మెల్ల ఒంటి మీద పచ్చబొట్టు రాసి వదలడము, ఏ ఉద్యోగంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడు చూసి చీ నువ్వురా, ఒక ఆడపిల్లని దారుణంగా చంపేస్తేవారు అని తూ అని ఉయ్యాలి. అడుక్కునేటప్పుడు రూపాయి కూడా వేయడానికి కూడా అసహ్యం పడాలి. ఆడికి వాడే అసహ్యం వేసి చావాలి, కానీ మనం చంపేస్తే ఏముంది, ఊపిరి అయిపోయింది, 10 నిమిషాలు బాధ, అవునా కాదా? మా లెక్క అయితే అది, చంపేస్తే ఎవరైనా చచ్చిపో యాక్సిడెంట్లో చచ్చిపోతారు, లేదా తల్లిదండ్రులు చంపేయచ్చు, అయిపోద్ది 10 నిమిషాల్లో పని అది. అలా కాదు, వాడిని చూస్తే ఇంకొకరు అమ్మో వీడు చచ్చిపోయి, వీడిని చూస్తే అసహ్యం పడాలి. ఇప్పుడు బీసింగ్ రోడ్లో తీసుకొని ఇజవాళ్ళు జరిగింది, తీసుకొచ్చిన అడవి రోడ్డు మీద వాడు కాలు వచ్చే నరికేయడం, వాడు గుండె మీద రాయడము, బట్టలు ఓడదీసి ఓ డ్రాయర్ వేసి పంపి వదిలితే అప్పుడు చుట్టుపక్కల అందరూ అసహ్యం పడాలి.
చేస్తారు యవనస్ మీరే యవనస్తులు చూస్తే అయ్యో మనం బాగుంటే మన పొజిషన్ బాగుంటుంది, ఇంకో ఆడపిల్లని నేర్పిస్తే మన పొజిషన్ ఇదేనేమో ఆలోచన రావాలి. ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి. ఇప్పుడు మీరున్న చదువుకున్న ఇంత మంచి పొజిషన్ ఉంది, రేపు సపోజ్ ఏ అమ్మాయినైనా ఇష్టపడ్డావు అది జరగదు, ఆ కోపం మీద ఏదైనా చేస్తావు, అది ఇది చూసావు అనుకో మంచి లైఫ్ ఉంది, ఎందుకు ఇలా ఈ వీళ్ళకి మనం అవ్వడం సరే ఇష్టపడలేదని వదిలేస్తావు. కానీ కొంతమంది మైండ్ అలా ఉండదు, ఇష్టపడవు ఎందుకు ఇష్టపడవు అని కూడా టార్చర్ చేస్తారు. ఈయన చూసారనుకో నలుగురిని, వాడు ఆగుతాడు, చనిపోతే ఏమి ఉండదండి, చచ్చిపోయాడు అంతే అయిపోయాడు. నువ్వు షో చూపిస్తున్నారు సార్ అలో పెడుతున్నారు, చట్టం వేయచ్చో ఆడపిల్లకి వేయచ్చో, ఏం జరుగుతున్నాయి, కట్నాలు తీసుకోవడం మానేశారా, అన్నీ ఉన్నాయి, ఎవరు ఏది జరగలేదు కాదు, అన్నీ జరిగినాయి కాదు, వాళ్ళు వాళ్ళ టైం టేబుల్ వాళ్ళు చేసుకుంటే ఏ గోళం ఉండదు. ఇలా జరిగిన ఆ పాప జరిగింది నిజమే, కానీ వాళ్ళ నలుగురిని చంపేశారు ఏముంది, ఆ పిల్లని ఎలా చేశాడు, వీడిని ఎలా టార్చర్ చెప్పి చంపుతుంటే అప్పుడు ఇంకొకటి భయం రావాలి. భయం లేని సొసైటీలో భయం లేనప్పుడు ఎందుకు ఏ ఆడపిల్లని డ్రెస్సులు ఆపుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. టీవీపీ నైట్ పూట 10 భోజనం ఇక్కడ ఫుడ్ కోర్ట్ కాడ వెళ్తున్నారా, మా మార్కెట్లోకి వస్తే పోలీసు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ డ్రెస్సులు ఏంటమ్మా నైట్ 12 కాని చూసుకోవాలి. ఆడపిల్ల కూడా డ్రెస్ వేసేటప్పుడు అదేంటి, ఇంతకుముందు చున్నీ వేయకుండా వచ్చేవాళ్ళ, ఇప్పుడు మగపిల్లలు నేను తప్పు అనట్లేదండి, తప్పు ఆడిని నేను వెనకేసారు అట్లా, ఆడపిల్ల చున్నీ లేకుండా వస్తుంది ఎందుకు అంత. అక్కడ ఫుడ్ కోర్ట్ కాడ రాత్రి పోలీసు వాళ్ళు కుర్రోళ్ళు ఎండ పెడితే ఆ పిల్లలు కలిసి మళ్ళీ ఆటో పంపించి మాకు వచ్చి మామూలు వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా చెప్పలేకపోతున్నాం అమ్మ ఇలా ఉంటున్నారు అని. మాకు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఒంటి మీద చున్నీ వేసుకున్నారో లేదో అవి చూసుకోరా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.